పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో బోసుబొమ్మ సెంటర్లో ఉన్న ఉషా షీట్స్ సాయిరామ్ షీట్ షాపులలో ఏలూరు విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్మెంట్స్ ఎస్పీ వరదరాజు ఆదేశాల మేరకు విజిలెన్స్ ఏవో శ్రీనివాస్ కుమార్ చింతలపూడి అగ్రికల్చర్ ఆఫీసర్ మీనాకుమారి తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. రైతులకు బిల్లు ఇవ్వకుండా విత్తనాలు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. రైతులకు సరఫరా చేసే సీడ్స్ నాణ్యతను కూడా పరిశీలించేందుకు ల్యాబ్ కు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ నుండి రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రెండు షాపులు విత్తనాల కోట్లు తనిఖీ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీజన్ మొదలైతోంది, రొటీన్ గా అసలు ఏం జరుగుతుందని చూడడం ఒకటి, నకిలీ విత్తనాలు ఏమైనా దొరుకుతాయనే ఉద్దేశంతో రైడ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో సాయిరామ్ సీడ్స్ అని ఒకటి, సాయి శివ సీడ్స్ అని ఒకటి చిత్రకూడలో రెండు షాపులు ఇన్స్పెక్షన్ చేసేసాము. ఈ రెండు షాపులు ఏంటంటే రికార్డు సరిగ్గా రాయట్లేదు, స్టాకుల్లో కూడా సరిగ్గా లేకుండా ఉన్నాయి. రైతులకు బిల్లులు ఇవ్వకుండా విత్తనాలు అమ్మడం జరుగుతున్నాయి రెండు షాపుల్లో. దీని ప్రకారం ఏంటంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ మీనాకుమారి గారు సాయిరామ్ సీడ్స్లో 416,998 రూపాయల విత్తనాలను, సాయి శివ సీడ్స్లో 65,044 రూపాయల విత్తనాలను స్వాధీనం చేసుకుని అతనిపై కలెక్టర్ గారి కోర్టులో 6A కేసు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా రెండు దుకాణాల్లో కూడా కొన్ని అనుమానం ఉన్న శాంపిల్ విత్తనాలకు సంబంధించి నమూనాలు తీయడం జరిగింది. అవి ల్యాబ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాటి నాణ్యతలో ఏమైనా తేడాలు ఉంటే తదుపరి చర్యలు తీసుకుంటూ జరుగుతుంది.